మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. ఏపీలోని స్మార్ట్ మీటర్ల కుంభకోణంపై టీడీపీ నేత సోమిరెడ్డి స్పందించారు. స్కామ్పై సీబీఐ విచారణ జరపాలని తెలిపారు. స్మార్ట్ మీటర్ల బిగింపు విషయంలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కు 600 కోట్ల రూపాయలు అడ్వాన్స్ చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ స్కామ్ వెనుక అవినాష్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. స్మార్ట్ మీటర్ల టెండర్ల వ్యవహారంలో ఆర్బీఐ ద్వారా సమాచారం అడిగినా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈ క్రమంలో స్మార్ట్ మీటర్ల స్కామ్పై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.